జెండాకర్రండి పక్క వీధి నుంచి కర్ర వేసుకొచ్చి మన ఇంటి ముందు జెండా వేద్దామని. ముగ్గులు జెండాకరలు బొంగరాలు ఉరితాళ్లు పురికొసలు వెయ్యరే, ఈ పక్కింటి వాళ్ళ ముగ్గులు చూడు ఎంత లక్షణంగా ఉన్నాయో. నీ ముగ్గులు టమాటా పండ్లు దోసకాయలు చింతపండు గోంగూర పచ్చడి నీ బొందా మన్ను మశానవును. ఈసారి పండక్కి మీ నాన్నని ఓ లారీ ముగ్గు పంపిస్తామని చెప్తాను. ముగ్గు కొల్లగిన ఆస్తి నుగ్గు అయిపోతాను. మా నాన్నగారి దగ్గర గోల్డ్ అంత కట్టం తీసుకున్నారుగా, కొనండి. జాగ్రత్త రామ జనకి రాలుడుగా ఉన్నావు బాబాయ్. నాకేమమ్మా? ఏమ్మా జానకి, మన రాజా బాగా పొడిగిదిగాడే, 3 నెలల క్రితం చూశాను ఇంత ఎత్తులేడు. అవును మాయ్య గారు, ఎదిగే వయసు కదూ. రాజా మీ మరిదిలా ఉండడమ్మా, ఎవరన్నా చూస్తే కొడుకు అనుకుంటారు, లక్షణంగా ఉంటారు చక్కగాను. ఇదిగో మా పిల్లలు ఉన్నారు కోతుల్లో. మరేనమ్మా, నా పిల్లలకి వాళ్ళ నాన్నగారి పోలికలే వచ్చాయి. నేను ఆ మాట అదేమంటారా? వద్దు, అక్కడతో ఆపే అన్నది చాలు. ముగ్గు డబ్బాల మొహం నువ్వును. అత్తయ్య పిల్లలకు తలంట పోసారా? ఇదిగో ఇప్పుడు పోస్తానమ్మా. అమ్మో తలంటే. రాజా లక్ష్మి పక్క పక్క నిలబెడితే ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు. వయసు బావ గారు, లక్ష్మి మావాడి పక్క నిలబెట్టినా ముచ్చటగానే ఉంటుంది. ఇదమ్మా జరుగు చూడండి. అయితే ఒక మంచి ముహూర్తం చూడు మామ గారు, వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేస్తే అక్క చెల్లెలిద్దరు తోడుకోళ్ళు అవుతారు, ఒకే ఇంట్లో హాయిగా ఉంటారు. ఏమే లక్ష్మి, రాజాబావుని పెళ్లి చేసుకుంటావా? నార్మల్ పసిపిల్ల దానికి ఏం తెలుస్తుంది, ఎవరిని చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటాను అంటుంది. ఏమన్నా చేసుకుంటావా? చీపటికట్లా ఉన్నావు, నేను చేస్తాను పా. నా తల్లే నా తల్లే, ఆ మాట నువ్వు అనగలిగావు, నేను అనలేకపోయానమ్మా. ఆయాస్ వస్తుంది, నేను ఇంకా ఆడలేను బాబు. నా పేరు రాసానే నా ఇష్టం, నీ పేరు నేను రాయలేనా? చూసుకో మీ ఇద్దరు ఆడుకుంటున్నా, రండి మరందరం కలిసి ఆడుకుందాం. మీరు ఆడుకుందా? మట్టితో చిన్న చిన్న ఇల్లు కట్టుకుందా, రండి. ఇక్కడ ఏదో బొమ్మ ఉంది. బొమ్మ కాదు, దేవుడు ఇక్కడ కూడా ఉంది. అన్ని మొమ్మలే పోనీ, పూర్తి చేద్దాం, త్వరగా పట్టండి. ఆ విగ్రహాలు ఎక్కడే బాబు? ఆ ఊర్లో మాకు మట్టిలో దొరికాయి. విగ్రహాలు దొరికాయి? అవునండి, అక్కడే ఓ చెట్టు కింద పెట్టి అప్పుడే పూజలు కూడా ప్రారంభించేశారట. ఏమిటి, మన సరిహద్దులో దొరికిన విగ్రహాలు వాళ్ళ అంటున్నారా? అవును ప్రసిద్ధ గారు, పైపిచ్చు వాటి మీద హక్కు వాళ్ళకే ఉందంటున్నారు. మన ఊళ్ళో దొరికిన విగ్రహాల మీద వాళ్ళ హక్కు ఏమిటి? పదండి, తాడో పేడో తేల్చుకుందాం. ఆవేశపడకండి బాబు గారు, విగ్రహాలకు ప్రతిష్ట ఎక్కడ తిరిగితే అవి ఆ స్థలానికి చెందుతాయి, కానీ దొరికిన ఊరికి చెందవు. మీరిలా మాట్లాడడం అన్యాయం బావు గారు. నిధి నిక్షేపాలు ఎక్కడ దొరికితే అవి ఆ స్థలానికి చెందినట్టు అవుతాయా కావా? మా ఊళ్ళో దొరికిన విగ్రహాలను మేము చేయజార్చుకుంటే మా ఊరికి అరిష్టం చుట్టుకుంటుంది. బావు గారు, ప్రాణ ప్రతిష్ట జరిగిన విగ్రహాలని కదిలించడం మహాపాపం. అటు చూడండి, పూజా పురస్కారాలు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడు వాడిని ఇక్కడి నుంచి పెకిలించి మీ ఊరికి తీసుకెళ్లడం పద్ధతి కాదు. ఆడ పద్మరాజు టక్కే గారు, వాడు తీసుకుపోదండి. ముందుకు వేశారా ఊరుకో? మా విగ్రహాలు మేము తీసుకుంటే మధ్యలో మీ అడ్డే ఉంటాయా? తప్పండి. చిలికి చిలికి గాలి వల్ల ఏటుగా ఉంది, పెళ్లి ఆపండి. కూర్చుంటున్నారే, వెళ్ళండి. మధ్యలో తలదూర్చానంటే నా తలపోదు నీకే. ఆ
ఆ కత్తి వేటు పడింది ఓ వ్యక్తి మీద మాత్రమే కాదు, ఓ వంశం మీద. తన తండ్రిని హరితండ్రి చంపాడన్న కసి చిన్నిరాజాలోను, తన తండ్రిని రాజా అన్న చంపాడన్న కోపం చిన్నిహరిలోను బలంగా నాటుకుపోయాయి. ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు పూర్తిగా దిగిపోయాయి. రాజా అన్న రంగణ్ణి పోలీసులు ఖైదు చేశారు. కేసు నడిచింది, అతనికి శిక్ష పడింది. ఆ విగ్రహాలు మాకు చెందాలంటే మాకు చెందాలని రాఘవాపురం రామాపురం ప్రజలు కోర్టుకెక్కారు. ఆ విగ్రహాలు రాఘవాపురం నేలలో బయటపడ్డాయి గనక అవి ఆ ఊరికే చెందాలని కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుకి రామాపురం కుంగిపోగా రాఘవాపురం విజయగర్వంతో పొంగిపోతూ పండుగ జరుపుకుంటోంది. అవమానాన్ని బాధని భరిస్తూ మీరు ఊళ్ళో ఉండలేరనిపిస్తుంది బావగారు. ఉండలేము, అలాగని ఎక్కడికి వెళ్ళగలని చెప్పు. నాకు భేషైన ఆలోచన తడుతుంది బావగారు. ఏమిటి? రేపో మర్నాడో మన పిల్లల్ని పట్టం పంపించి చదివించుకోవాలి కదా. వాళ్ళని ఇక్కడే వదిలేస్తే ఈ వానాకాలం చదువులు వాళ్ళకి బురద బుద్ధులు నేర్పుతాయి. అంచేత మీరు మన సుబ్బరామయ్య పిల్లల్ని అలాగే మానవసుల్ని తీసుకుని పట్నం వెళ్ళి ఓ చిన్న ఇంట్లో చక్కటి కాపురం పెడితే అటు పిల్లలు చదువులు సాగుతాయి.